अलेंदर अलेंदर चपंडी धन्वंतरी नारायण महागणपति शोभायात्रा को अंत प्रति संवरा पोलिस्ते सारी का भिन्न उपाली पूर्ति समाचार अला कविता प्रस्तम चूस्म कैरताबाद महागणपति शोभायात्रा प्रस्तम शोभायात्री पद निम कृतम प्रारंभमें प्रस्तम कॉनी रेग्युर् उड़ेटी रूट मैप रूट कैरताबाद विनायक शोभायात्रे को प्रस्तम मनम चूस्म चाल मंदिर कॉनीवास अदे विधि कैरताबाद संबंधी नगरवास अंत कैरताबाद प्रांक संबंधी वालू शोभायात्रो पागोना पैस्थि शोभायात्र चला घन को सारी धन्वंतर नारायण महागणपति दर्शन गणपति भक्त पूज विशेष पूजल तरवा गंगम ओडि की बैलदे प्रस्तम शोभायात्रे प्रारंभमें मरक गंट सेपट गंगम ओडि की चेरन महागणपति दी संबंधी प्रभुत्म तो उत्सव कमटी तक एर्पटलते एलांटे अवांछनीय घटन चोटचेक अदे विधा पैंडमिक सिचुएशन मास्कुलु कावच्चु करोना संबंधी मार्गदर्शका गवर्नमेंट इच्चिन मार्गदर्शका पाटिंचालनी प्रभुत्वं चेप्पिंदि काबट्टी इवन्नीटिनी कूडा पाटिंचालनी प्रभुत्वं अदे विधंगा उत्सव कमिटी कूडा चेप्तुन्न परिस्थिति कनिपिस्तुंदि प्रति ओक्करू मास्कुनु मेंटेन चेयाली अदे विधंगा सोशल डिस्टेंस मेंटेन चेयालनि चेप्पि వినాయక సంబంధించినటువంటి ఉత్సవ కమిటీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే మరికొద్ది అంటే 11 గంటల ప్రాంతంలో ప్రారంభమైనటువంటి శోభాయాత్ర దాదాపుగా మరొక గంట సేపట్లో గంగమ్మ వడికి అంటే హుసన్ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్నటువంటి అదేది దాదాపుగా ఎన్టీఆర్ మార్గ్ దగ్గర ఉన్నటువంటి ప్లేస్ కి కైర్తబాద్ వినాయకుడు అయితే చేరుకొని ఉన్నారు దీనికి సంబంధించి చకచక అయితే శోభాయాత్ర మూవ్ అవుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది అదే విధంగా ప్రస్తుతం శోభాయాత్రైతే కొనసాగుతుంది ఎప్పటిలానే ఉన్నటువంటి సెన్సేషన్ థియేటర్ అదే విధంగా టెలిఫోన్ భవన్ అదే విధంగా అక్కడి నుంచి సెక్రటరీట్ అక్కడి నుంచి ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నటువంటి శోభాయాత్ర ఇప్పుడు కూడా అదే రూట్ మ్యాప్ లో కొనసాగుతోంది దాదాపుగా మరొక గంట సేపట్లో శోభాయాత్ర ముగిసే అవకాశం అయితే స్పష్టంగా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా వరకు భక్తులందరూ కూడా ఈ శోభాయాత్రలో పాల్గొనేందుకు వినాయకుని చివరిసారిగా చూసేందుకు వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ఎప్పటికప్పుడు ఈ కైర్తాబాద్ విశేష పూజలు అందుకున్నటువంటి గణనాథుడు ఈ సంవత్సరం కూడా విశేషంగా పూజలు అయితే అందుకున్నాడు ఉత్సవ కమిటీ అదే విధంగా పోలీసుల యొక్క సమయత్తంతో ఈ శోభాయాత్ర చాలా ఘనంగా అయితే కొనసాగుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది శోభాయాత్రలో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి కైర్తాబాద్ ప్రజలతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల వాసులు కూడా చాలా మంది వస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది ప్రస్తుతం ఆ శోభాయాత్ర నిర్విరామంగా అయితే కొనసాగుతుంది డప్పు సప్పులతో ఇక్కడ ఉన్నటువంటి సాంస్కృతిక కార్యక్రమాలతో ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది పోలీసులు కావచ్చు ఉత్సవ కమిటీ కావచ్చు చాలా వరకు ఏర్పాట్లు అయితే చేసిన పరిస్థితి మరొక గంట రెండు గంటల్లో కూడా శోభాయాత్ర పూర్తయి నిమజ్జనం కూడా పూర్తవుతున్న పరిస్థితి కనిపిస్తుంది చాలా మంది చూస్తున్నాం ఎవరికి వారు ఫోన్లలో వినాయకుని విగ్రహాన్ని విజువల్ తీసుకునేందుకు కూడా ఆ ఉత్సవంతో ముందుకు వస్తున్న పరిస్థితి చాలా మంది ఉత్సవ కమిటీకి సంబంధించినటువంటి నిర్వాహకుల యొక్క పిల్లలు వాళ్ళంతా కూడా మేళతాళాలతో డప్పుల చప్పులతో డ్యాన్స్ చేస్తూ వినాయకునికి వీడ్కోలు పలుకుతున్నారు గణపతి యొక్క గంగమ్మ ఒడికి చేరుకునేందుకు మంచి అవకాశంలో ఈ డ్యాన్స్ చేస్తూ వాళ్ళంతా కూడా ఇంట్రెస్ట్గా ఆనందంగా కూడా వినాయకునికి వీడ్కోలు పలుకుతున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి అక్కడక్కడ ఆగుతూ ఈ శోభాయాత్ర అయితే కొనసాగుతోంది ఎక్కడ దేశవ్యాప్తంగా ప్రతిష్టాత్మకంగా నిర్వహించేటువంటి ఉత్సవాల్లో ఎప్పటికప్పుడు కూడా ఈ ఉత్సవాలు పేరు పొందుతూనే ఉంటాయి ఈ సంవత్సరం కూడా చాలా ఉత్సాహంగా ఈ శోభాయాత్ర కావచ్చు వినాయక ఉత్సవాలు కావచ్చు 11 రోజుల పాటు కూడా వినాయక ఉత్సవాలు చాలా నిర్విరామంగా కొనసాగాయి ఇప్పుడు శోభాయాత్ర అయితే కొనసాగుతుంది మరికొద్దిసేపట్లో శోభాయాత్ర ముగియనుంది దీనికి సంబంధించి కైర్తాబాద్ వాసులే కాకుండా మిగతా నగర వాసులు చాలా మంది కూడా సుదూర ప్రాంతం నుంచి కూడా వస్తున్న పరిస్థితి కనిపిస్తుంది ట్యాంక్ బండ్ తో సహా అన్ని ప్రాంతాల్లో కూడా ఎప్పటికప్పుడు ఏర్పాటు చేసేటువంటి వినాయక నిమజ్జన చెరువులు ఏవైతే ఉన్నాయో అవన్నీ సర్వాంగ సుందరంగా ముస్తాబయ్యాయి క్రేన్ నెంబర్ 4 కి కైర్తాబాద్ వినాయకుడు పయనమవుతున్నాడు మరికొద్దిసేపట్లో కైర్తాబాద్ లో ఉన్నటువంటి సెన్సేషన్ థియేటర్ అదేవిధంగా ట్యాంక్ బండ్ సెక్రటరేట్ మీదుగా లుంబిని పార్క్ చేరుకోబోతుంది లుంబిని పార్క్ దగ్గర ఏర్పాటు చేసినటువంటి ట్రైన్ నెంబర్ 4 లో ఈ నిమజ్జనం అయితే కొనసాగే ఈ నిమజ్జనం అయితే క్లోజ్ చేసే పరిస్థితి అయితే కనిపిస్తుంది ఓవరాల్గా
संबंधी ప్రభుత్వం చాలా మార్గదర్శకాలు విడుదల చేసింది ఎప్పటికప్పుడు వినాయక ఉత్సవాల్లో ఇబ్బంది తలెత్తకుండా ఉండేందుకు ఏర్పాట్లు చేయాలి అదే విధంగా చర్యలు తీసుకోవాలి దీనికి సంబంధించి పోలీసులు బందోబస్తు కూడా ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తుంది పోలీసులతో పాటుగా గ్రేహాన్ టీమ్ తో పాటు ఆ లోకల్ గా ఉన్నటువంటి ఉత్సవ కమిటీ సెక్యూరిటీ కూడా ప్రైవేట్ సెక్యూరిటీని కూడా ఇక్కడ ఏర్పాటు చేసుకోవడం జరిగింది కమిటీ వాళ్ళు కూడా ఎప్పటికప్పుడు ప్రజల్ని అప్రమత్తం చేస్తూ అవేర్నెస్ చేస్తూ ఈ శోభాయాత్రను కొనసాగిస్తున్న సిచువేషన్ కనిపిస్తుంది పోలీస్ బందోబస్తుతో శోభాయాత్ర అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది మరికొద్ది చేపట్లో శోభాయాత్ర అనేది ఆ టెలిఫోన్ భవన్ దగ్గరికి చేరుకుంటుంది అక్కడి నుంచి ట్యాంక్ బండ్ అదే విధంగా నెక్లెస్ రోడ్ లో లుమిని పార్క్ దగ్గర ఉన్నటువంటి క్రేన్ నెంబర్ 4 కి అయితే శోభాయాత్ర చేరుకోనుంది ఓవరాల్ గా రాష్ట్ర సిటీ వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని వినాయకులు కూడా ఈ రోజే కంప్లీట్ చేయాలి నిమజ్జనం కంప్లీట్ చేయాలి అనంత చతుర్దశి రోజు ఈ వినాయక ఉత్సవాలు నిమజ్జనాలు కంప్లీట్ చేసుకుంటే బాగుంటుందని చెప్పి అందరూ భావిస్తుంటారు అయితే అందులో భాగంగానే ఈ సంవత్సరం కూడా నిమజ్జన ఉత్సవాలు అయితే ఘనంగా అయితే కొనసాగుతున్న పరిస్థితి కనిపిస్తుంది కవిత రైట్ థాంక్యూ అలెందర్ దయచేసి దూరం ఉండండి అందరూ